చందమామ కథలకు స్వాగతం తెనాలి రామలింగం కథలు తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకుండవని మీకు తెలిసే ఉంటుంది మన రామలింగం చేసే దుండకాలు రోజురోజుకు మితిమీరిపై సాగినాయి చిక్కిన వారినల్లా వంచకుండా వదిలేవాడు కాదు ఆఖరుకు రాయల వారిని కూడా పరాభవం చేయటానికి పూనుకున్నాడు శ్రీకృష్ణదేవరాయల వారు ఆగ్రహించి రామలింగాన్ని అడవికి తీసుకెళ్లి చంపమని ఇద్దరు సేవకులకు ఆర్డర్ ఇచ్చారు సేవకులను ఎలాగో కల్లిబొల్లి కబుర్లతో మోసం చేసి వాళ్లకు చెరో పది వరహాలు లంచం ఇచ్చి రామలింగం ఆ గండం నుంచి తప్పుకున్నాడు సేవకులు ఒక మేకను నరికి రక్తంతో ఉన్న ఆ కత్తిని రాయల వారికి చూపారు పాపం రాయల వారు రామలింగం చనిపోయాడని నమ్మారు ఈ వార్త ఊళ్ళో అంతటా పొక్కిపోయింది విన్న వాళ్ళందరూ రామలింగం చచ్చాడన్న మాటే గాని వాడు బ్రహ్మ రాక్షసిగా అయినా మనల్ని పీక్కు తింటారు బ్రహ్మహత్య మహా పాపం అంటారు ఈ పాపం మనల్ని ఊరికే వదలదు దేశానికి వల్ల మాలిన అరిష్టాలు చుట్టుకుంటాయి అని గుసగుసలు మొదలు పెట్టారు ఈ గుసగుసలు చివరికి రాయల వారి కూడా పడినాయి రాయల వారు పండితుల్ని పిలిపించారు పాప పరిహారంగా శాంతి క్రియలు జరపవచ్చని సలహా ఇచ్చారు పండితులు సరేనని రాయలవారు శాంతి క్రియలు జరిపించమని తాతాచార్యుల వారిని పురమాయించారు తాతాచార్యుల వారు నూట ఎనమండుగురు బ్రాహ్మలతో ఓ అమావాస్య అర్ధరాత్రి వేళ ఊరు వెలుపలనున్న మర్రి చెట్టు క్రింద శాంతి క్రియలు జరపడానికి చేరారు రామలింగం ఈ సన్నాహమంతా ఎలాగో ముందుగానే పసికట్టాడు తాతాచార్యుల వారు బృందంతో మర్రి చెట్టు క్రిందకి చేరకం పూర్వమే రామలింగం ఒంటి నిండా ఎర్రని లక్క మొహానికి నల్లని మసి పూసుకొని చెట్టు మీదకు చేరి కొమ్మల చాటును తాగి కూర్చున్నాడు ఆచార్యుల వారు బ్రాహ్మణ బృందంతో హోమగుండం చుట్టూ చేరి మంత్రాలు చదువుతూ ఓ బ్రహ్మరాక్షసి అని పిలిచారు కొమ్మల చాటు నుంచి రామలింగం ఓ అని పలికాడు ఇది వినంగానే అందరూ తెల్లబోయి బ్రహ్మ రాక్షసి స్వయంగా పలుకుతోందేమో అని ఒకరి మొఖాలు చూసుకోసాగారు అదనకు కాచుకుని ఉన్న రామలింగం హఠాత్తుగా చెట్టు మీద నుంచి మొండిమలతో వాళ్ళ మధ్య హోమగుండం కాంతిలో బ్రహ్మ రాక్షసికి మల్లే దూకాడు బ్రహ్మ రాక్షసి వెంట పడనే పడిందని ఎవరి మటుకు వారు ప్రాణాలు బిగబట్టుకుని పలాయనం చిత్తగించారు తాతాచార్యుల వారు కూడా ఒక్క పరుగున వచ్చి రాయల వారితో జరిగిందంతా విన్నవించారు రాయల వారు బ్రహ్మరాక్షసి నా వెంట పడాల్సింది నీ వెంట ఎందుకు పడిందబ్బా అని అడిగారు బహుశా తమ మీదకి రానివ్వకుండా మేము అడ్డుకున్నామని మా వెంట పడి ఉంటుందని ఆచార్యుల వారు సమాధాన పరిచారు వేరే పాలుపూక అలాగైతే ఈ బ్రహ్మరాక్షసుని ఉచ్చాటన చేసిన వారికి వెయ్యి వరాలిస్తామని చాటింపు వేయించండి అని రాయలవారు వారు ఉత్తర్విచ్చారు మరి ఆ బ్రహ్మరాక్షసుని ఎలా ఉచ్చాటన చేశారో తెలుసుకోవాలంటే మీరు తప్పకుండా దీని తర్వాత వీడియోని చూడండి ఇక సెలవు